హెల్త్ ఈజ్ వెల్త్ అనే సామెతను ఫాలో అవుతున్నారు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు. ఇన్నాళ్ళు కాస్ట్లీ డ్రింక్, టేస్టీ ఫుడ్ తినాలంటూ పరిగెత్తిన జనం ఇప్పుడు తమ పంతా మార్చుకుంటున్నారు. కాస్త చేదుగా ఉన్న ఔషధ గుణాలున్న జ్యూస్లను తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆకులు అలములతో తయారైన రసాలను తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీంతో సిటీలో ఎక్కడ చూసినా న్యాచురల్ జ్యూస్ల సెంటర్లు కనిపిస్తున్నాయి. సిటీ పబ్లిక్ లైఫ్ స్టైల్ మారుతోంది. మొన్నటి వరకు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఫారిన్ కల్చర్ కు అలవాటు పడ్డ నగర ప్రజలు ఇప్పుడు దేశ మూలాల వైపు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న హడావిడి లైఫ్ లో ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకోవడమే అనారోగ్యాలకు కారణమని గ్రహించిన జనం పాతకాలపు ఆహారపు అలవాట్ల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హెల్దీ లైఫ్ కోసం ఇప్పటికే మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జిమ్, ఫ్రీ టైంలో యోగాలతో కుస్తీ పడుతున్న జనం తినే ఆహారం, తాగే జ్యూసుల్లోనూ మార్పులు చేస్తున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడి, కీర, గోధుమ గడ్డి, అలోవెరా, బీట్రూట్, ఆల్ వెజిటేబుల్స్ తో తయారయ్యే నేచురల్ జ్యూసెస్ ను తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు, వేడి నియంత్రణ అవుతుందంటున్నారు పబ్లిక్. గుండె జబ్బు, థైరాయిడ్, డయాబెటీస్, మానసిక ఆందోళన సైతం తగ్గిస్తుందని వైద్యులు చెప్తుండటంతో తాము జ్యూసులు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. బ్లడ్ ప్రెషర్, షుగర్, ఈ డయాబెటీస్, ఈ వ్యాధులు అన్నిటి నుంచి ఇట్ గివ్ లాట్ ఆఫ్ రిలీఫ్. సో రైట్ నౌ ఐమ్ హ్యావింగ్ యాష్ గాట్ బూర్తి గుమ్మడికాయ జ్యూస్. సో దీని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ హైపర్ టెన్షన్ నుంచి కానీ, కొలెస్ట్రాల్ నుంచి కానీ అన్నిటి నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది ఈ యాష్ గాట్ జ్యూస్ వల్ల. సో ఎంటీ స్టమక్ మీద తాగాలి, స్లోగా తాగాలి, అప్పుడు ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. తొందరగా కన్జ్యూమ్ చేయకుండా చాలా నెమ్మదిగా తాగాలి. సో దానివలన చాలా బెనిఫిట్ ఉంటుంది. ఐఎమ్ కమింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 15 ఇయర్స్. సో వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ డ్రింక్ దిస్ ప్లెయిన్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్. యాక్చువల్గా నాకు కొంచెం మోకాలు నొప్పిన తగ్గుతున్నాయి. గుమ్మడికాయ ప్లస్ అల్లం, వెల్లుల్లి, తమలపాకు, సెలరియా, నిమ్మకాయ అన్నీ వేస్తున్నారు కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఐ వాంట్ టేక్ 40 డేస్ తీసుకున్న తర్వాత దీని రిజల్ట్ తెలుస్తుందని అనుకున్నాను. మార్నింగ్ జ్యూస్ చాలా మంచిది. ఐ కెన్ రికమెండ్ ఎనీబడి టు టేక్. ఔషధ గుణాలున్న గోధుమ గడ్డి, బూడిద గుమ్మడి, అలోవెరా, సొరకాయ, బీట్రూట్, క్యారెట్ వంటి జ్యూసులు తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు. జిమ్, వ్యాయామం చేసే వాళ్ళు ఇలాంటివి తీసుకోవడం మంచిదంటున్నారు. జ్యూసుల్లో అల్లం, నిమ్మరసం, తమలపాకులు, వెల్లుల్లి, పుదీనా వంటివి వేసి తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఇటీవల కాలంలో జ్యూసులకు భారీగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. క్యాన్సర్ తగ్గడాకేమో గోధుమ గడ్డి పునర్వాణి మొత్తం ఒళ్ళుని స్కానింగ్ చేస్తుందంట, ఎటువంటి వైరస్ రాకుండా. మొత్తం అన్ని రకాల చెట్లు నాకు మంచి అనిపించింది. 20 రోజులు అవుతుంది వచ్చి నేను. ఆ మందులు, ఈ మందులు వాడే కంటే ఈ మందులు వాడండి రా బాబు. ఒక 20 మందికి మనం చూపించాం. పొద్దున్న 4 గంటలకు వచ్చేస్తున్నారు వాళ్ళందరూ. మొట్టమొదటిసారి 2001లో వీట్ గ్రాస్ ప్లాంటేషన్ పెట్టాను. దీని నుండి ఏంటంటే చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత అందరూ కూడా హేరణగా మాట్లాడారు. దాని తర్వాత ఏంటంటే ఏదైతే ఆ వీట్ గ్రాస్ ప్లాంటేషన్ పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ దాదాపు అంటే ఈరోజు హైదరాబాద్లో 4 to 5,000 ఫ్యామిలీస్ వీట్ గ్రాస్ వీక్లీ తీసుకునే వారు వచ్చారు. అంటే సో ఒక 1 అవర్ కూడా రెస్ట్ లేకుండా ఉండేంత బిజీ అయిపోయింది. అంటే దీని ద్వారా ఏంటంటే ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటుంది, హెల్త్కి సంబంధించింది ఎలా ఉంటుంది, దాన్ని వీట్ గ్రాస్ తీసుకోవడం ద్వారా మనకు బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వడంతో పాటు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడంతో పాటు ఏంటంటే 350 రకాల డిసీజ్ని క్లియర్ చేసే శక్తి ఒక ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో లిక్విడ్ రూపకంగా తీసుకునేది గోధుమ గడ్డి జ్యూస్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకొని తాగొచ్చు, ఎక్కడైనా స్వచ్ఛంగా మంచిగా పెంచేవారు తెలిసిన వారు ఉన్న తాగొచ్చు. లేదనుకుంటే హైదరాబాద్ సిటీలో దాదాపు టౌన్ టు టౌన్, స్ట్రీట్ టు స్ట్రీట్, మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీ కూడా మా డెలివరీ బాయ్స్ ఉన్నారు, మీ ఇంటికి డెలివరీ ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సిటీ పబ్లిక్ లో వచ్చిన మార్పు కారణంగా జ్యూస్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఏ పార్కు దగ్గర చూసినా నేచురల్ జ్యూస్ సెంటర్లు కనిపిస్తున్నాయి. థమ్స్అప్, కోకో కోలా ఇలాంటివి తాగుతున్నప్పుడు 40% దాంట్లో షుగర్ ఉంటుందని తెలియదు. తెలియకుండా లీటర్లు తాగేవాళ్ళం. ముందు కొట్టే బ్యాచ్ వేరు ఉంటే ముందు కొట్టిన బ్యాచ్ దాంట్లో తాగేవాళ్ళం. ఇవాళ ఈ స్ట్రెస్ లైఫ్ ఇవన్నీ కూడా చూసుకుంటే అలాంటివి తగ్గించుకుని ఆహార విలువలు ఉన్నాయి, అయితే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, డైట్ విషయంలో అనేది చాలా ముఖ్యం. ఉదయం పూట ఇవాళ వెజిటబుల్ జ్యూస్ కానీ, లేదా మిగతా జ్యూస్ కానీ, వీట్ గ్రాస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకుంటే ఉత్తరోత్తర లైఫ్ స్టైల్, జీవన విధానంలో వచ్చే అసమానతను సవరించడానికి ఉపయోగపడుతుంది.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇల్లు ఇది ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చి తీసుకోకపోతే ఇళ్లలో కూడా తయారు చేసుకుంటాం మంచిదండి. దాంట్లో జ్యూసులు 1 మినిట్ అని వాళ్ళు వ్యతిరేకంగా నేను మాట్లాడతాను, కానీ దాంట్లో ఉండే షుగర్ కంటెంట్ ఎంతో గమనించండి, మిగతా కంటెంట్స్ ఎంతో గమనించండి, కెమికల్స్ ఎంతో గమనించండి. ఇవన్నీ కూడా భవిష్యత్ తరానికి దెబ్బతీస్తుంది, భావి తరాలు దెబ్బతింటాయి. అందుకని ఆహారం మంచి ఆహార అలవాట్లలో నడకతో పాటు ఇలాంటివి కూడా తీసుకుంటే మంచిదని. గిరాకీ కూడా ఎక్కువ అవ్వడంతో ఇటీవల కాలంలో సిటీలో చాలా చోట్ల న్యాచురల్ జ్యూస్ సెంటర్లు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం.